ప్రజలకు ఉచితంగా విద్యా వైద్యం అందించాలని అక్టోబర్ 9న మాన్యవర్ కాంశీరామ్ గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ నిరోధ్యుండి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర ఈ రోజుకు 930 కిలోమీటర్లు పూర్తి చేసుకొని జైత్యాల జిల్లాలో అడుగుపెట్టడం జరిగింది. ఈ సైకిల్ యాత్రకు మద్దతు ఇచ్చిన బిఎస్పి పార్టీ నాయకులు విజయన్నకు సంపదన్నకు విజయన్నకు సంపదన్నకు మళ్ళీ విజయన్నకు అదేవిధంగా స్వేరో స్టూడెంట్ యూనియన్ నాయకులకు అందరికీ పేరు పేరున జేబీఎం తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికి కూడా ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కావచ్చు జాతీయ పార్టీలు కావచ్చు రెండు పార్టీలు కూడా 80% ఉన్న పేద ప్రజలకు విద్యా వైద్యం అందించకపోవడం అనేది ఇది ఒక సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఈ సైకిల్ యాత్ర తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ 80% ఉన్న పేద ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ విద్యా వైద్యం అందించే దిశగా మేము అడుగులు వేస్తూ మాకు సంపూర్ణ మద్దతిస్తున్న ప్రజలకు కావచ్చు వివిధ పార్టీ నాయకులకు కావచ్చు మేధావులకు కావచ్చు యువకులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు మా యొక్క జేబీములు తెలియజేసుకుంటున్నాం. విద్యా వైద్యం పేద ప్రజలకు అందించేంత వరకు మా యొక్క పోరాటం కొనసాగుతుంది. అంతిమంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో విద్యను వైద్యాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటామని చెప్పిన బిఎస్ పార్టీ నాయకులకు బిఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే విద్యా వైద్యం ప్రజలందరికీ సంపూర్ణంగా అందుతుంది తెలియజేసుకుంటూ 23 ఎలక్షన్ల మహానుభావుడు డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ సార్ నాయకత్వం నడుస్తున్న బహుజన్ సమాజ్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి అధికారంలో తీసుకొస్తే విద్యా వైద్యం అందుకునే తెలియజేసుకుంటూ జేబీ తెలియజేసుకుంటా. జేబీ బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్.